ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఎప్పట్లానే ఈరోజు కూడా వార్తల్లో నిలిచిన ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా వార్తల్లో నిలిచిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకోసం తీసుకొని రావడం జరిగిందండి. సో ఫిబ్రవరి 23, 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఒకవేళ కొన్ని కరెంట్ అఫైర్స్ మిగిలిపోయినా లేదంటే మనము కవర్ చేయకపోయినా తర్వాత వచ్చే వీడియోలో డెఫినెట్గా కవర్ చేసే ప్రయత్నం చేస్తామండి. కాబట్టి అందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సో మనం ఎప్పట్లానే ప్రీవియస్ అడిగిన క్వశ్చన్కి మనము ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ని మనం ఆన్సర్ చూస్తున్నాము. చూడండి, సో సరికాని అంశాన్ని గుర్తించండి. బీబీసీ, చూడండి, బీబీసీ న్యూస్లో ఉంది, మీ అందరికీ తెలుసండి. ఓకేనా, బీబీసీ అనేది డాక్యుమెంటరీ రిలీజ్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ కార్పొరేషన్, ఎస్ ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఎడిటింగ్ జనరల్, సో ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్ క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నాలజీ కాదండి, ట్రిబ్యునల్. ఓకేనా, ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అండి. సో ఈ ఆన్సర్ ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎస్ ఇది కరెక్ట్ అండి. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చూడండి, బీబీసీ అనేది ఇది ఎక్కడ ఉంటుంది అంటే, ఇది ఎక్కడ ఉంటుంది, లండన్ కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. ఓకేనా, లండన్ హెడ్ క్వార్టర్ అనేది లండన్లో ఉంటుందండి. సో బీబీసీ అనేది న్యూస్లో ఉందండి, ఎందుకంటే మీకు ఐడియా ఉండే ఉంటుందండి. 2002లో గోద్రా అల్లర్లు జరిగాయండి. గోద్రా అల్లర్లు ఎక్కడ జరిగాయి అంటే గుజరాత్ రాష్ట్రంలో జరిగాయండి. ఓకేనా, గుజరాత్ రాష్ట్రంలో గోద్రా అల్లర్లు జరిగాయి. అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ గారు అప్పుడు గుజరాత్ చీఫ్ మినిస్టర్గా ఉండాలండి. దానిపైన బీబీసీ వాళ్ళు ఒక డాక్యుమెంటరీని వాళ్ళు రూపొందించడం జరిగింది. దానిపైన కాంట్రవర్సీ జరగడం జరిగింది. కాబట్టి బీబీసీ న్యూస్లోకి రావడం జరిగింది. గతంలో ఎగ్జామ్స్లో కూడా బీబీసీ అబ్రివేషన్ కూడా అడగడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ అండి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 148 అనేది కంట్రోలర్ అండ్ ఎడిటింగ్ జనరల్గా గురించి కూడా ప్రస్తావించడం జరిగిందండి. క్యాగ్ ఏం చేశారంటే, ప్రభుత్వ ఆదాయ వ్యయాలను లెక్కించే వ్యక్తి అండి. ఓకేనా, సో అంటే గవర్నమెంట్స్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కౌంట్ చేసే వ్యక్తి, ఆదాయం అంటే క్యాలిక్యులేట్ చేసే ఆఫీసర్ అంటే క్యాగ్ అండి. సో రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆదాయాలు వ్యయాలకు సంబంధించి లెక్కించే వ్యక్తి క్యాగ్. ఆర్టికల్ 148 డీల్స్ విత్ క్యాగ్, కంట్రోలర్ అండ్ ఎడిటింగ్ జనరల్గా పిలవడం జరుగుతుందండి. ఓకేనా, సో నెక్స్ట్ చూడండి, బెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది ఎక్కడ ఉంటుంది హెడ్ క్వార్టర్ అంటే, ఇది హెడ్ క్వార్టర్ బెంగళూరులో ఉంటుందండి. ఓకేనా, బెంగళూరులో హెడ్ క్వార్టర్ కలిగి ఉంటుందండి. సో బెల్, ఇది 19 గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, 1954. ఓకే, నెక్స్ట్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకేనా, సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇది సిబిఐ అబ్రివేషన్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఏ జిల్లాకు చెందిన పేరిణి నృత్య కళాకారుడు, చూడండి, పేరిణి నృత్య కళాకారుడు దరావత్ రాజ్ కుమార్, దరావత్ రాజ్ కుమార్ ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ 2022 అందుకున్నారు. చూడండి, పేరిణి నృత్య కళాకారుడు ఆయన దరావత్ రాజ్ కుమార్ గారండి. సో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం 2022 ఆయనకు రావడం జరిగింది. మరి ఏ జిల్లాకు సంబంధించిన వారు అని క్వశ్చన్ అడగడం జరిగిందండి. సూర్యాపేట అండి. ఓకేనా, సూర్యాపేట అనగానే తెలంగాణ స్టేట్లో ఉంటుందండి. ఒకప్పుడు నల్గొండ డిస్టిక్లో ఉండేది. ఓకేనా, ఒకప్పుడు నల్గొండ డిస్టిక్లో ఉండేది. సో ఈ సూర్యాపేట జిల్లాకి సంబంధించిన దరావత్ రాజ్ కుమార్కి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం రావడం జరిగిందండి. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, బిస్మిల్లా ఖాన్ అనే వ్యక్తి ఏ రంగానికి సంబంధించిన వారని కూడా అడిగే అవకాశం ఉంటుందండి. సో ఈయన సంగీత రంగానికి సంబంధించిన వారు, సంగీత వాయిద్యకారుడు అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చూడండి, పేరిణి శివతాండవం ఏదైతే ఉందో, పేరిణి నృత్యం అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నృత్య రూపం అండి. ఓకేనా, తెలంగాణ రాష్ట్ర నృత్యం ఏంటంటే పేరిణి శివతాండవం అండి. ఓకేనా, పేరిణి శివతాండవం. దీనిపైన చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది శివతాండవం గురించి. ఓకేనా, సో ఇది ఎవరు చేస్తారంటే కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. ఇది కాకతీయుల కాలంలో ప్రముఖమైన నాట్య రూపం అండి. కాకతీయుల కాలంలో వీరావేశంతో చేసే నాట్యం అండి. సో నటరాజ శివరామకృష్ణ దీనికి మంచి రూపం తీసుకొని రావడం జరిగింది. సో పేరిణి శివతాండవం సంబంధించి నృత్య భంగిమలు ఏ కట్టడం పైన ఉంటాయంటే రామప్ప ఆలయం పైన ఉంటాయని మీరు ఒకవేళ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది కాకతీయుల కాలంలో చాలా ఫేమస్గా ఉండేది. ఎట్లా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే కూచిపూడి అనే నృత్య రూపం ఉంటుందో, తెలంగాణ రాష్ట్రానికి ఏ నృత్య రూపం అంటే పేరిణి శివతాండవం అండి. అది క్లాసికల్ డ్యాన్స్. ఓకేనా, ఇది కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. యుద్ధ సమయాల్లో సైనికులను ఉత్తేజం పొందడం కోసము ఈ నృత్యాన్ని ఆవిష్కరించారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీని గురించి పూర్తి సమాచారం తీసుకోవాలి. ఓకేనా, సో ఆన్సర్ సూర్యాపేట, ఇక్కడ వ్యక్తి ఎవరు అంటే దరావత్ రాజ్ కుమార్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంను పురస్కరించుకొని తెలుగు రచయితలు కవయిత్రుల సమాఖ్య, చూడండి, తెలుగు రచయితలు
రచయిత్రలు అండి, ఓకేనా, అంటే ఫీమేల్, ఓకే, రచయిత్రలు కవయిత్రుల సమాఖ్య ఆధ్వర్యంలో అక్షరయాన్, చూడండి పేరు, ఈ కార్యక్రమం పేరు అక్షరయాన్ కార్యక్రమంలో భాగంగా ఏ ప్రముఖ సినీ గేయ రచయిత, చూడండి ఇక్కడ సినీ గేయ రచయిత అండి, ఓకేనా, సినీ గేయ రచయితకు సంపద, చూడండి ఇక్కడ పంపన అండి, ఓకేనా, పంపన, ఓకేనా, పంపన, పంపన మిస్టేక్ ఉందండి, పంపన, పంపన కవి పురస్కారం లభించింది, ఓకేనా, సింపుల్గా పంపన కవి పురస్కారం ఎవరికి రావడం జరిగిందని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. మరి ఎవరికి రావడం జరిగింది అంటే శుద్ధాల అశోక్ తేజ అండి, ఓకేనా, శుద్ధాల అశోక్ తేజ అని మంచి సినీ రైటర్ అండి. సో ఈయనకి అవార్డు రావడం జరిగింది. పంపన కవి పురస్కారం పొందిన వ్యక్తి ఎవరంటే శుద్ధాల అశోక్ తేజ అనే ఒక సినీ గేయ రచయిత అండి, అంటే ఫిల్మ్ రైటర్ అండి, ఫిల్మ్ సాంగ్స్ రైటర్ అండి. సో ఈ అవార్డు ఎవరిచ్చారంటే తెలుగు రచయితలు కవయిత్రుల సమాఖ్య అండి, ఓకేనా, తెలుగు రచయితలు కవిత్రుల సమాఖ్య అయిన అక్షరయాన్ కార్యక్రమంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఏంటంటే అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం మనం ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగిందండి. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడంటే ఫిబ్రవరి 21, ఓకేనా, ఫిబ్రవరి 21 అండి, ఓకేనా, ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే, ఓకేనా, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఎప్పుడంటే ఫిబ్రవరి 21 గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 21 ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజెస్ డే. నెక్స్ట్ చూడండి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా చివరి టెన్నిస్ టోర్నమెంట్ ఏది, ఏది అంటే దుబాయ్ డబ్ల్యూటీఏ ఓపెన్ అండి, ఓకేనా, దుబాయ్ డబ్ల్యూటీఏ ఓపెన్ అండి. ఇందులో ఫస్ట్ రౌండ్లోనే ఓటమి పాలు కావడం జరిగిందండి. దుబాయ్ డబ్ల్యూటీఏ అంటే వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ అండి, డబ్ల్యూటీఏ అంటే వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్స్ అండి, ఓకేనా, వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్స్ సంబంధించి దుబాయ్ డబ్ల్యూటీఏ ఓపెన్లో చివరిసారిగా ఆమె ఆడడం జరిగిందండి. ఆమె టెన్నిస్కి రిటైర్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఆమె ఆడిన చిట్ట చివరి గ్రాండ్ స్లామ్ ఏంటంటే చిట్ట చివరి గ్రాండ్ స్లామ్ ఏది అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అండి. ఇందులో మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక మేలు ఒక ఫీమేల్ ఆడతాడని జరుగుతుందండి. సో మిక్స్డ్ డబుల్స్లో ఏంటంటే ఇక్కడ రోహన్ బోపన్నతో కలిసి ఆడడం జరిగిందండి, ఓకే, రోహన్ బోపన్న సానియా మిర్జా కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ ఫైనల్స్లో ఆడడం జరిగింది. ఫైనల్స్లో ఓడిపోయి రన్నర్అప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం జరిగిందండి. ఆమె చిట్ట చివరి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్. సో ఆల్రెడీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పైన మనము వీడియోను కూడా వీడియోలో భాగంగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ అనేది రెగ్యులర్గా మన వీడియోస్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా ఎక్కడ మిస్ కాకుండా 100% కవర్ చేసే ప్రయత్నం మనం చేస్తామండి, ఓకేనా. అదేవిధంగా సానియా మిర్జాకి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి ఇదంతా ఇంపార్టెంట్ అండి, మీరు స్క్రీన్ షాట్ పెట్టుకొని నోట్స్లో మీరు రాసుకుంటే మంచి మార్క్స్ అన్ని కవర్ అయిపోతాయండి, అన్ని బిట్స్. చూడండి సానియా మిర్జా 6 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలిచింది. నెక్స్ట్ డబుల్స్ టైటిల్స్ మార్టినాతో, చూడండి మార్టినా నవరతిలోవా అనే ఒక ప్లేయర్ ఉంటుందండి, ఆమెతో కలిసి 2015లో వెంబుల్డన్, 2015లోనే యుఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. అంటే డబుల్స్లో అంటే ఇద్దరు మహిళలే ఆడతారండి, ఓకేనా, డబుల్స్ ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఆడితే ఏదైనా డబుల్స్ అంటారండి. ఇక్కడ మార్టినా నవరతిలోవాతో 2015లో వెంబుల్డన్, 2015లో యుఎస్ ఓపెన్, 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలుచుకుంది. నెక్స్ట్ మిక్స్డ్ డబుల్స్లో మహేష్ భూపతితో, చూడండి మహేష్ భూపతి ఇండియన్ అండి, ఓకేనా, మహేష్ బొబ్బత్తో 2019 ఆస్ట్రేలియన్ ఓపెన్, 2012 ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకుంది. ఎస్ ఇది. నెక్స్ట్ బ్రూనో సార్స్తో 2014 యుఎస్ ఓపెన్ గెలుచుకుంది, 2014 యుఎస్ ఓపెన్ గెలుచుకుంది, ఓకేనా. నెక్స్ట్ సానియా మిర్జా ఆటోబయోగ్రఫీ అంటే ఆమె ఆత్మకథ అండి. చూడండి చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు ఏస్ అగెనిస్ట్ ఆర్ట్స్, ఈమె బయోగ్రఫీ ఏంటంటే ఏస్ అగెనిస్ట్ ఆర్ట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈమెకు వచ్చిన అవార్డ్స్ చూస్తున్నాం మనము. అవార్డ్స్ అర్జున అవార్డు, చూడండి ఫస్ట్ అర్జున అవార్డు రావడం జరిగింది. సో అర్జున అవార్డు అనేది 2004 రావడం జరిగిందండి. పద్మశ్రీ అవార్డు 2006 రావడం జరిగింది. చూడండి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు 2015 రావడం జరిగింది. పద్మభూషణ్ అవార్డు 2016 రావడం జరిగింది. నెక్స్ట్ బీబీసీ ఇన్స్పిరేషనల్ ఉమెన్, చూడండి బీబీసీ ఇన్స్పిరేషనల్ ఉమెన్ లేదా విమెన్ 2016 ఈ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ ఇమ చూసుకున్నట్లయితే సింగిల్స్ అత్యుత్తమ ర్యాంకు 27 అండి, ఒక బెస్ట్ ర్యాంక్స్ ఇన్ సింగిల్స్. ఒకప్పుడు సింగిల్స్ ఆడేదండి, తర్వాత డబుల్స్లోకి పూర్తిగా కన్వర్ట్ కావడం జరిగిందండి. సింగిల్స్ ర్యాంకు 27, ఇది ఎప్పుడు అంటే 2007 అంటే చాలా సంవత్సరాల క్రితమే ఉందండి. నెక్స్ట్ డబుల్స్లో అత్యుత్తమమైన ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ అండి, వరల్డ్ నెంబర్ 1గా దాదాపు 90 వీక్స్ అండి, ఓకేనా, 90 వీక్స్
అంటే 90 వారాలు, ఇట్స్ నాట్ ఏ జోక్, 90 వారాలు వరల్డ్ నెంబర్ వన్గా కొనసాగడం జరిగింది. ఎప్పుడు మెయిన్గా అంటే 2015 ఆ టైంలో అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇదంతా కూడా సానియా మిర్జాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మేము నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాదాపు 20 సంవత్సరాల పాటు టెన్నిస్ ఆడి మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండియాకి కూడా మంచి గొప్ప పేరు తీసుకొని రావడం, అనేక అవార్డులు, అదేవిధంగా అనేక టోర్నమెంట్లు, అనేక పురస్కారాలు పొందడం జరిగింది. సానియా మీర్జా గురించి ఈ సంవత్సరం కూడా మనం ఏదో ఒక ఎగ్జామ్లో ఒక బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, జీ ట్వంటీ దేశాల నుంచి రాసుకోవచ్చు, ప్రయాణికులు ఏ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో యూపీఐ సేవలను వినియోగించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. చూడండి, G20 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఏ అంతర్జాతీయ విమానాశ్రయాలు యూపీఐ సేవలు. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండి. యూపీఐ అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఇండియాలో అంటే 2016 అండి. యూపీఐ అనేది ప్రారంభమైంది 2016లో. యూనిఫైడ్ పేమెంట్స్, ఇంటర్నేషనల్ పేమెంట్స్ సంబంధించి అండి యూపీఐ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది అబ్రివేషన్ అండి, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసు. మరి ఎక్కడ అంటే ఏ అంతర్జాతీయ విమానాశ్రయాలు అంటే చూడండి, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, ఈ మూడు కూడా కరెక్టే అండి. ఓకేనా, ఈ మూడు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎవరైతే విదేశీయులు వస్తారో వాళ్ళందరికీ కూడా యూపీఐ సేవలని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో ఈ విషయాన్ని ఎవరు తెలిపారు అంటే ఆర్బీఐ తెలపడం జరిగిందండి. ఓకేనా, బెంగళూరు అనగానే ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనగానే మనకు బెంగళూరు గుర్తు రావాలి. ముంబై అనగానే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై అండి. న్యూఢిల్లీ అనగానే ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అండి. ఓకేనా, ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్, దీనికే మరొక పేరు పాలెం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా రెండు ఒకటే. ఓకేనా, ఢిల్లీకి సంబంధించి. సో ఈ మూడు కూడా కరెక్టే అండి. ఆన్సరు ఆప్షన్ 4, ఏ, బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, ఫిబ్రవరి 24, 2023 నాటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యి 2 సంవత్సరాలు పూర్తయింది. నెక్స్ట్, వ్యూహాత్మక అణ్వాయుధాల సంఖ్యను పరిమితం చేసుకోవడం లేదా తగ్గించుకోవడంపై, అంటే కన్వెన్షనల్ వెపన్స్ అండి, వ్యూహాత్మక అణ్వాయుధాలు అంటే కన్వెన్షనల్ వెపన్స్, అమెరికా రష్యా దేశాలు 2010లో కుదిరిన ఒప్పందము న్యూ స్టార్ట్ అగ్రిమెంట్ ఏ దేశాల మధ్యలో జరిగిందని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో న్యూ స్టార్ట్ అగ్రిమెంట్ అనేది అమెరికా రష్యా దేశాల మధ్య జరిగింది. ఏ సంవత్సరంలో జరిగిందని 2010. డెఫినెట్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్, న్యూ స్టార్ట్ ఒప్పందంపై సంతకాలు చేసింది దిమిత్రి మెద్వదేవ్, బరక్ ఒబామా. ఎస్ కరెక్ట్ అండి, దిమిత్రి మెద్వదేవ్ ఈయన రష్యా మాజీ అధ్యక్షుడు అండి. అంటే రష్యా మాజీ అధ్యక్షుడు ఏ సంవత్సరంలో అప్పుడు అంటే 2010 నాటికి. అదేవిధంగా బరక్ ఒబామా అంటే అమెరికా అండి, అమెరికా దేశానికి అతి చిన్న వయసులో అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి బరక్ ఒబామా. అతిపెద్ద వయసులో అంటే ఇప్పుడున్న జో బైడెన్, చిన్న వయసులో అమెరికా అధ్యక్షుడు ఎవరు అంటే బరక్ ఒబామా. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఈయన. ఓకేనా, అదేవిధంగా అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన తొలి నల్లజాతీయుడు, ఓకేనా, తొలి అంటే బ్లాక్ పీపుల్, తొలి నల్లజాతీయుడు ఎవరు అంటే బరక్ ఒబామా. ఆయన వరుసగా 2 సార్లు పనిచేయండి. అమెరికా అధ్యక్షుని పదవీ కాలం 8 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు అంటే ఇది కూడా కొంచెం అడిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్, ఈ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలు 1550 కంటే ఎక్కువ వార్హెడ్లను, 700 కంటే ఎక్కువ క్షిపణులను, బాంబర్లను మోహరించకూడదు. ఓకేనా, అంటే వెపన్స్ సంబంధించి డీల్ అండి ఇది. ఓకేనా, మిస్సైల్స్ అండ్ బాంబర్స్ సంబంధించి. నెక్స్ట్, ఈ ఒప్పందం 2021లో మరొక 5 సంవత్సరాలు ఇరు దేశాలు, అంటే 2021లో 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 2026కు ఈ ఒప్పందం ముగిసిపోతుంది. కాకపోతే రీసెంట్గా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా అమెరికా దూకుడుగా వివరించడం జరుగుతుంది. కంప్లీట్గా రష్యాకి అగెనిస్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగా రష్యా అధ్యక్షుడు తాత్కాలికంగా, రీసెంట్గా మీ అందరికి తెలిసే ఉంటుంది, అమెరికా అధ్యక్షుడు కూడా ఉక్రెయిన్కి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది ఏదైతే న్యూ స్టార్ట్ అగ్రిమెంట్ ఉంటుందో దాని నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్టు రష్యా ప్రకటించడం జరిగింది. అందుకే న్యూస్లోకి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి. అయితే రష్యా ఉక్రెయిన్కి యుద్ధం ప్రారంభమై 2023 నాటికి
ఒక సంవత్సరం పూర్తయింది, 1 ఇయర్ అయింది, ఇప్పటి వరకు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని చెప్పలేకుండా ఉందండి. అసలు యుద్ధం కొనసాగుతూనే ఉంది. సో ఇది తొందరగా అయిపోతుంది అనుకున్న యుద్ధము 1 ఇయర్ అయినా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ 2 సంవత్సరాలు కాదండి, ఇది 1 సంవత్సరం. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 1 మన ఆన్సర్ అండి. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 1 సంవత్సరం పూర్తయింది. న్యూ స్టార్ట్ అగ్రిమెంట్ ఏ దేశాల మధ్యలో జరిగింది అని అడిగే అవకాశం ఉంటుంది. ఏ దేశాల మధ్య అంటే న్యూ స్టార్ట్ అగ్రిమెంట్ అనేది రష్యా మరియు అమెరికా మధ్య ఎవరు దీనిపైన సంతకాలు చేశారంటే డిమిత్రి మెద్వదేవ్, బరక్ ఒబామా ఇద్దరు సంతకాలు చేయడం జరిగిందండి. కన్వెన్షనల్ వెపన్స్ పైన న్యూ స్టార్ట్ అగ్రిమెంట్ ఒకటి ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్న వ్యాసనార్ అరేంజ్మెంట్ అండి, ఓకేనా, వ్యాసనార్ అగ్రిమెంట్, ఓకేనా, అగ్రిమెంట్. సో ఈ వ్యాసనార్ అగ్రిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా న్యూస్లో ఉంటుందండి వ్యాసనార్ అగ్రిమెంట్. సో ఇందులో ఇండియా జాయిన్ అయింది ఎప్పుడు అంటే 2017లోనే జాయిన్ కావడం జరిగింది. వ్యాసనార్ అగ్రిమెంట్ ఏంటంటే ఈ కన్వెన్షనల్ వెపన్స్ కానీ అదేవిధంగా ఈ వార్ హెడ్స్ వెపన్స్ ఇవన్నీ కూడా అక్రమంగా వాడకూడదు, దాని ఒక పర్పస్ కోసం వాడాలి, అదేవిధంగా అక్రమ ఆయుధాలు కలిగి ఉండకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలని వ్యాసనార్ అగ్రిమెంట్ జరగడం జరిగిందండి. ఇందులో భారతదేశం 2017లో చేరడం జరిగింది. సో డిసెంబర్లో 5 సంవత్సరాల కాలం చూడండి, జస్ట్ 2022 డిసెంబర్లో ఏంటంటే వ్యాసనార్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, వ్యాసనార్ అగ్రిమెంట్కి ఇండియా అధ్యక్షులుగా ఎన్నిక అవ్వడం జరిగింది. అంటే ఈ వ్యాసనార్ అగ్రిమెంట్లో చేరినాక జస్ట్ 5 ఇయర్స్లోనే ఈ సంస్థకు భారతదేశం ప్రస్తుతం అధ్యక్షత వహిస్తుంది. ఇది ఖచ్చితంగా న్యూస్లో అడిగా, వ్యాసనార్ అగ్రిమెంట్ దేనికి సంబంధించి అంటే కన్వెన్షనల్ వెపన్కి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. వెపన్స్ సంబంధించి, న్యూ స్టార్ట్, వ్యాసనార్ సంబంధించి అగ్రిమెంట్, ఈ రెండు కూడా న్యూస్లో ఉన్నాయి కాబట్టి రెండిట్లలో కనీసం ఒక బిట్ వచ్చే అవకాశం అయితే గ్యారంటీగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండో నేపాల్ సరిహద్దులు పాటు చూడండి, ఇండో నేపాల్ సరిహద్దుతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో ఏ పేరుతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీలు చేసి 100 కిలోలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చూడండి, మోర్ దెన్ 100 కేజెస్ బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏ ఆపరేషన్కి అంటే ఏ ఆపరేషన్ ద్వారా ఇండియా నేపాల్ బార్డర్లో, అదేవిధంగా ఇండియాలో పలు ప్రాంతాల్లో, ఎగ్జాంపుల్ ముంబై కానీ, ఢిల్లీ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, ఇలాంటి సిటీల్లో కూడా ఒక ఆపరేషన్ నిర్వహించి 100 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో దాని పేరు ఏంటని క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి ఏం పేరు అంటే ఆపరేషన్ గోల్డెన్ డాన్, ఓకేనా, ఆపరేషన్ గోల్డెన్ డాన్. ఇక్కడ దీనిపైన అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 100 కేజీలకు పైగా బంగారం దొరకడం, ఎంత కూడా అక్రమంగా బంగారం తరలించడంలో భాగంగా అదేవిధంగా దొంగతనాలు చేసి బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దాడి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ ఆపరేషన్కి పెట్టిన పేరు ఆపరేషన్ గోల్డెన్ డాన్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, అర్హులైన 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువత, చూడండి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువత తమ దేశంతో 2 సంవత్సరాల పాటు ఉద్యోగాల్లో, ఉపాధి అవకాశాల్లో పని చేయవచ్చని వారికి తొలి విడతగా 2400 మంది, చూడండి, 2400 వీసాలు మంజూరు చేస్తున్నట్లు ఏ దేశం భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఇది పోయిన సంవత్సరం అంటే 2022 సంవత్సరంలోనే న్యూస్లో రావడం జరిగింది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకోవడం జరిగింది. మరి ఏ దేశం అంటే బ్రిటన్ అండి, ఓకేనా. సో బ్రిటన్ దేశం అనేది చూడండి, వాళ్ళ దేశంలో భారతీయులు 2 సంవత్సరాల పాటు వీసా తీసుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపించుకోవచ్చని, అది 2 సంవత్సరాల పాటు అందిపించుకోవచ్చని బ్రిటన్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ మిగతా ఆప్షన్ చూసుకుంటే, సో జపాన్లో మీకు ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటుందండి, దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం. టోక్యో అదేవిధంగా కొన్ని మిగతా నగరాల్లో నగరాలపైన అనేకమైన ఒత్తిడి రావడం జరుగుతుందండి. సో దీంట్లో భాగంగా చూడండి, టోక్యో నగరం విడిచిపోయే ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, అంటే ఆ సిటీ నుంచి వెళ్ళిపోయి మరొక ప్రాంతంలో, జపాన్లో మరొక ప్రాంతంలో కనుక నివసిస్తున్నట్లయితే వాళ్ళకి 10 లక్షల yen, అంటే yen అంటే ఇక్కడ జపాన్ కరెన్సీ yen, 10 లక్షల yen ప్రోత్సాహకాలు ప్రకటించడం జరిగిందండి. ప్రోత్సాహకాలు అంటే ఈ టోక్యో నగరం నుంచి కనుక వెళ్ళిపోయి ఆ దేశంలో మరొక ప్రాంతంలో కనుక నివసిస్తున్నట్లయితే జపాన్ ప్రభుత్వం ఎవరైతే ఆ కుటుంబాలు వెళ్ళిపోతాయో ఆ కుటుంబాలకు సంబంధించి 10 లక్షల yen ఇక్కడ ప్రోత్సాహకాలు ప్రకటించండి. ఇది అందుకే న్యూస్లోకి రావడం జరిగిందండి. నెక్స్ట్ కెనడా తీసుకుంటే, కెనడా దేశంలో విదేశీయులు ఎవరైతే ఉంటారో, విదేశీయులు కెనడా దేశంలో 2 సంవత్సరాల పాటు, విదేశీయులు కెనడాలో 2 సంవత్సరాల పాటు ఎలాంటి గృహాల కొనుగోలు చేయకుండా, గృహాలు అంటే హౌజెస్,
ఓకేనా, అంటే అదర్ కంట్రీస్ వాళ్ళు, ఓకేనా, ఇతర దేశస్తులు కెనడా దేశంలో 2 సంవత్సరాల పాటు నివాసాలు అంటే ఇండ్లు కొనుక్కోకుండా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కెనడా ప్రజలకి అక్కడ ఇల్లు దొరకకుండా చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళకే ఇల్లు లేవు కాబట్టి విదేశాల సంబంధించిన వ్యక్తులు ఇక్కడ ఇల్లు కొనకుండా ఉండడం కోసము ఇక్కడ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది కెనడా సంబంధించి. ఓకేనా, సో ఇక్కడ క్వశ్చన్ మాత్రం ఆన్సర్ బ్రిటన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ లా నేస్తం. చూడండి, వైఎస్ఆర్ లా నేస్తం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టభద్రులైన యువ న్యాయవాదులకు నెలకు 5,000 చొప్పున ఎన్ని సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందిస్తుంది? ఎన్ని సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందిస్తుంది అంటే 3 ఇయర్స్ అండి. ఓకేనా, 3 సంవత్సరాల పాటు. ఓకేనా, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ లా నేస్తం అనే పథకాన్ని గతంలోనే ప్రారంభించడం జరిగింది. పట్టభద్రులైన యువ న్యాయవాదులకు ప్రతి నెలకు 5,000 చొప్పున 3 సంవత్సరాల పాటు ఇక్కడ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందండి. ఓకేనా, సో ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు, నెలకి ఎంత అంటే 5,000 రూపాయలు. ఏ స్కీమ్ అంటే వైఎస్ఆర్ లా నేస్తం. ఇక్కడ 2 పాయింట్లు మనం చూద్దామండి. ఓకేనా, లా డే అంటే సింపుల్గా లా అంటే న్యాయ దినోత్సవం. లా అంటే న్యాయ దినోత్సవం. భారతదేశంలో న్యాయ దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 26. ఎందుకు నవంబర్ 26 అంటే మొదటి లా మినిస్టర్, చూడండి, ఇండియాలో మొదటి లా మినిస్టర్, న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే అంబేద్కర్ గారు అండి. మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే అంబేద్కర్ గారు. సో అందుకే ఈ నవంబర్ 26ని జాతీయ న్యాయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఈ నవంబర్ 26కి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంటుందండి. సో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంటుంది, నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నవంబర్ 26 మిల్క్ డేగా కూడా జరుపుతారండి. మిల్క్ డే రీసెంట్గా ఇక్కడ గురుకుల ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ మిల్క్ డే ఎప్పుడు అంటే నవంబర్ 26. అదేవిధంగా ఈ నవంబర్ 26 మోస్ట్ ఇంపార్టెంట్ డే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే అంటే భారత రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ 26. ఓకేనా, జాతీయ న్యాయ దినోత్సవం కూడా ఎప్పుడు అంటున్నాము, నవంబర్ 26. ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, మార్చ్ 3-4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, చూడండి, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగనుంది. ఎక్కడ జరగనుందంటే విశాఖపట్నంలో జరుగుతుందండి. ఓకేనా, సో మార్చ్ 3, 4 ఈ 2 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే విశాఖపట్నం అండి. ఈ సమావేశాలు జరిగిన తర్వాత దీనిపైన ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉంటే, అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే మనము నెక్స్ట్ క్లాసెస్లో వీటిని కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఓలా ర్యాపిడో, చూడండి, ఓలా ర్యాపిడో ఉబెర్ బైకుల సర్వీసులను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది? ఎక్కడ అంటే న్యూఢిల్లీ అండి. ఓకేనా, సో న్యూఢిల్లీ అనేది ఓలా ర్యాపిడో ఉబెర్ బైకుల సర్వీసులను నిషేధించడం జరిగిందండి. సో దీనిపైన అంత ఇంపార్టెంట్ ఏం కాకపోవచ్చు, కానీ నిషేధం విధించిన రాష్ట్రము లేదా కేంద్రపాలితం అని అడిగినప్పుడు న్యూఢిల్లీ అని మనం ఆన్సర్ చెప్పాలండి. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం విశ్వబంధుత్వ పేరుతో, చూడండి, విశ్వబంధుత్వ పేరుతో ఫిబ్రవరి 22, 2023 నుంచి 10 రోజుల పాటు తాజ్ మహోత్సవ్ పేరు మీదుగా ఉత్సవాలు నిర్వహిస్తుంది? తాజ్ అనగానే తాజ్ మహల్ గుర్తు రావాలి, తాజ్ మహల్ అనగానే మనకు గుర్తు రావాల్సి ఆగ్రాని గుర్తు రావాలి, ఆగ్రా అనగానే ఏ స్టేడియం గుర్తు రావాలని ఉత్తరప్రదేశ్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకేనా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనేది విశ్వబంధుత్వ పేరుతో ఫిబ్రవరి 20 నుంచి 10 రోజుల పాటు తాజ్ మహోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుందండి. దీనికి అంతర్జాతీయంగా అదేవిధంగా దేశం అంటే ప్రపంచంలో విదేశాల నుంచి కానీ భారతదేశంలో ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలామంది కళాకారులు రావడం జరుగుతుందండి. అదేవిధంగా అనేకమైన కళలను ప్రదర్శించడం జరుగుతుందండి. సో ఈ మంచి ప్రోగ్రాం అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఏ ప్రభుత్వం నిర్వహిస్తుందంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈకామర్స్ సంస్థతో భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, చూడండి, భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఓకేనా, సో నేషనల్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అండి. ఓకేనా, రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దీన్ దయాల్ అంత్యోదయ యోజన గ్రామీణ, చూడండి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో, చూడండి, ఉపాధి హామీ పథకంలో భాగంగా స్వయం సహాయక బృందాలకు వారి ఉత్పత్తి చేసిన వస్తువులకు మార్కెటింగ్లో ఒప్పందం కుదుర్చుకుంది. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్, కొంచెం పెద్దగా ఉంది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. సో చూడండి,
భారత గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన. నెక్స్ట్ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఇక స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటారండి. స్వయం సహాయక బృందాలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బృందాల వారు ఉత్పత్తి చేసిన వస్తువులు. అయితే వీళ్ళు ఏదైతే ఉత్పత్తి చేసే వస్తువులు ఉంటాయో, బట్టలు కావచ్చు, అదేవిధంగా వస్తువులు కావచ్చు, ఏవైనా కానీ మార్కెటింగ్లో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ, ఈ కామర్స్ సంస్థ ఏది అంటే మీషో అండి. ఓకేనా, మీషో అనేది ఇక్కడ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మీషో అనేది చాలా పాపులర్, మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో ఈ సంస్థ అనేది ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్తో అదేవిధంగా స్వయం సహాయక బృందాలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల మరణించిన ఓం ప్రకాష్ కోహ్లీ ఏ రంగానికి చెందినవారు? ఓం ప్రకాష్ కోహ్లీ ఏ రంగానికి చెందినవారు? సామాజిక సేవ, రాజకీయం, క్రీడలు, ఏ మరియు బి రెండు సరైనవి. చూడండి, ఏ మరియు బి రెండు సరైనవి అండి, ఎందుకంటే ఈయన రాజకీయ నేతగా పనిచేయడం జరిగింది. ఈయన బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఈయన సామాజిక సేవకుడు కూడా, అదేవిధంగా ఆయన గవర్నర్గా కూడా పనిచేయడం జరిగిందండి. గవర్నర్గా కూడా పనిచేయడం జరిగింది. జనరల్గా గవర్నర్గా గుజరాత్ రాష్ట్రానికి పనిచేశారు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయడం జరిగింది, గోవా రాష్ట్రానికి కూడా పనిచేయడం జరిగింది. అంటే సింపుల్గా ఈయన గవర్నర్గా కూడా పనిచేయడం, అంటే ఈయన రాజకీయ నాయకుడిగా పనిచేశారు, సామాజిక సేవలో కూడా పనిచేయడం. బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈయన మరణించడం జరిగింది కాబట్టి న్యూస్లోకి రావడం. ఓం ప్రకాష్ కోహ్లీ, ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్. డబ్ల్యూపీఎల్ టైటిల్ హక్కులను ఏ సంస్థ 5 సంవత్సరాలకు గాను దక్కించుకుంది? డబ్ల్యూపీఎల్ అలాంటి మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది. డబ్ల్యూపీఎల్ ఉమెన్స్, ఓకేనా, ఉమెన్స్ ప్రీమియర్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్, ఓకేనా. డబ్ల్యూపీఎల్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది 5 సంవత్సరాల పాటు ఈ టైటిల్ స్పాన్సర్ అనేది, ఓకేనా, టైటిల్ స్పాన్సర్ అంటే టైటిల్ హక్కులను ఏ సంస్థ దక్కించుకుంది అంటే టాటా గ్రూప్ అండి. ఓకేనా, టాటా అంటే ఈ డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్ ఏదైతే టైటిల్ స్పాన్సర్ టాటా అనే పేరుతో రావడం జరుగుతుంది. 5 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏఐ టెక్నాలజీ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి, కృత్రిమ మేధ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ కృత్రిమ మేధ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా సుప్రీంకోర్టులో విచారణను లైవ్ ట్రాన్స్మిషన్, చూడండి, లైవ్ ట్రాన్స్క్రిప్షన్ను ఏ రోజున ప్రారంభించారు? ఏ రోజున ప్రారంభించారంటే ఫిబ్రవరి 21 రోజున చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ డివై చంద్రచూద్, డివై చంద్రచూద్, ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన డివై చంద్రచూద్ గారు ఈ లైవ్ ట్రాన్స్క్రిప్షన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా, సో ఎప్పుడు ప్రారంభించారు అంటే ఫిబ్రవరి 21, 2023 అంటే, కేసుల విచారణ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇవి టైప్ చేసుకోవడం, అంటే ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఇక్కడ జరుగుతుందండి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఫిబ్రవరి 2 మీకు ఆల్రెడీ ఐడియా ఉందండి. ఓకేనా, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఓకేనా, దీని గురించి చాలాసార్లు డిస్కషన్ చేస్తే ఇప్పుడు మనం డిస్కషన్ చేయట్లేదు. చిత్తడి నేలల దినోత్సవం, వెట్ ల్యాండ్స్ డే, చిత్తడి నేలల దినోత్సవం, వెట్ ల్యాండ్స్ డే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నవంబర్ 26 ఇందాక డిస్కషన్ చేసుకున్నాం, లా డే, మిల్క్ డే, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ డే, ఇది గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషన్ డే. నెక్స్ట్ నవంబర్ 26 ఏంటంటే నేషనల్ ఓటర్స్ డే. ఓకేనా, నేషనల్ ఓటర్స్, చూడండి, నేషనల్ ఓటర్స్ డే అండి. ఓకేనా, ఇది ఎప్పటి నుంచి అంటే చూడండి 2011 నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే చూడండి 1950 జనవరి 25 సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి జనవరి 25ని మనము నేషనల్ ఓటర్స్ డేగా జరుపుతాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324, కేంద్ర ఎన్నికల సంఘం అండి. అదే 243 KA అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం అండి. 326 ఆర్టికల్ రైట్ టు ఓట్, ఓటు హక్కు గురించి తెలియజేసేది కన్నా 326. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ సీనియర్ బదిరుల ఛాంపియన్షిప్, చూడండి, జాతీయ సీనియర్ బదిరుల ఛాంపియన్షిప్, ఓకేనా, బదిరుల ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది అంటే ఇండోర్ సిటీలో అండి, ఇండోర్ సిటీలో జరుగుతుంది. బదిరులు అంటే చెవిటి మూగవాళ్ళు అండి. సో చెవిటి మూగవాళ్ళు, జనరల్గా చెవిడితనం వచ్చిందంటే ఆటోమేటిక్గా మూగవాళ్ళు అయిపోయినట్టే. సో వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే ఇండోర్లో జరుగుతుందండి. ఇండోర్ అనగానే మనకు గుర్తు రావాల్సింది మధ్యప్రదేశ్ స్టేట్ అండి. ఓకేనా, ఇండోర్ సిటీలో జరుగుతుంది, మధ్యప్రదేశ్ స్టేట్లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. డిజిటల్ లావాదేవీలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం
భారత్ కి చెందిన యూపీఐ తో పాటు ఏ దేశానికి చెందిన పే నౌ, చూడండి పే నౌ, పే నౌ మధ్య వ్యాపార లావాదేవీలను ప్రారంభించారు. ఈ పే నౌ అనే సంస్థ ఏ దేశానికి సంబంధించిన డిజిటల్ సంస్థ అంటే సింగపూర్ దేశానికి సంబంధించిన పే నౌ. ఓకేనా? సో ఇండియాకి సంబంధించి అంటే మన భారతదేశానికి సంబంధించి యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండి యూపీఐ. అలాగే మనం డిస్కషన్ చేసుకున్నాం 2016లో అది ప్రారంభం కావడం జరిగింది, యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. అదేవిధంగా సింగపూర్కి సంబంధించిన పే నౌ, పే నౌ మధ్య లావాదేవీలకు ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా? మొదటి ట్రాన్సాక్షన్ ఎవరు చేశారంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎవరు చేయడం జరిగిందంటే మన ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్. ఓకేనా? శక్తికాంత దాస్ గారు మొదటిసారిగా ఈ ట్రాన్సాక్షన్ చేయడం జరిగిందండి. సింగపూర్ కరెన్సీ ఏంటంటే సింగపూర్ డాలర్. ఓకేనా? సింగపూర్ కరెన్సీ ఏంటంటే సింగపూర్ డాలర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సింగపూర్కి చెందిన పేనో నుంచి వచ్చే P2P అంటే పేమెంట్ టు పేమెంట్ అండి, P2P అంటే పేమెంట్ టు పేమెంట్ విదేశీ చెల్లింపుల లావాదేవీలను మన దేశానికి చెందిన 6 బ్యాంకులకు సెటిల్మెంట్ బ్యాంకుగా యాక్సిస్ బ్యాంకు వ్యవహరిస్తుంది. ఓకేనా? చూడండి, అంటే యాక్సిస్ బ్యాంకుతో పాటు ఈ 6 బ్యాంకులు అంటే ఇక్కడ చూడండి, SBI, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ICICI బ్యాంక్, DBS బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు యూపీఐ యాప్ ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చు, అంటే పేమెంట్స్ చేయొచ్చు. ఓకేనా? అంటే సెటిల్మెంట్ బ్యాంక్ అంటే వీటి నిర్వహణ బాధ్యత ఏ బ్యాంకుకు అప్పగించడం జరిగిందంటే యాక్సిస్ బ్యాంక్ అండి. ఎందుకంటే యాక్సిస్ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ రంగంలో విదేశీ ట్రాన్సాక్షన్ చేస్తున్న బ్యాంకులో టాప్ లిస్ట్లో ఉందండి. సో యాక్సిస్ బ్యాంక్ అనేది సెటిల్మెంట్ బ్యాంక్గా పనిచేస్తుంది. అది కాకుండా మిగతా 6 బ్యాంకులు కూడా ఉండడం జరుగుతుందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇండియా అనేది సింగపూర్కి చెందిన పేనౌతో వ్యాపార లావాదేవీలను ప్రారంభించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా కరెంట్ అఫైర్స్ తీసుకోవడం జరిగిందండి, పేపర్లో రావడం జరిగింది మీకోసం. చూడండి, ఫోర్బ్స్ 2022 ప్రపంచ 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఎవరు అగ్రస్థానాలు ఇచ్చారు? చూడండి, ఉర్సులా వాండేర్ ఎవరంటే EU అంటే యూరోపియన్ యూనియన్ ఉంటుంది కదా, దానికి అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుందండి. యూరోపియన్ యూనియన్ అధ్యక్షులుగా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ 2023లో రవాణా రైల్వే స్టేషన్ల కేటగిరీలో ఏ రైల్వే జోన్ ప్రథమ స్థానంలో నిలిచి, చూడండి, రవాణా రైల్వే స్టేషన్ల కేటగిరీలో ఏ రైల్వే జోన్ ప్రథమ స్థానంలో నిలిచి పురస్కారాన్ని గెలుచుకుంది? చూడండి, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఎక్కడుంటుంది అంటే సికింద్రాబాద్. ఓకేనా? సికింద్రాబాద్ అనేది దీని హెడ్ క్వార్టర్గా ఉంటుంది, ప్రధాన కేంద్రంగా ఉంటుంది. నెక్స్ట్, ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసేందుకు ఏ 2 ఆఫ్రికా దేశాలు జస్ట్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్ని ప్రారంభించాయి? చూడండి, ఏ 2 దేశాలు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేసేందుకు జస్ట్ ట్రాన్సిషన్ ఇనిషియేటివ్ని ప్రారంభించాయి? దట్టు ఏ దేశాలు అంటున్నాము, ఆఫ్రికా దేశాలు అంటే దక్షిణాఫ్రికా, అదేవిధంగా కెనియా దేశాలు. నెక్స్ట్ చూద్దాం, గ్లోబల్ స్టేటస్ ఆఫ్ బ్లాక్ సాయిల్స్ అంటే నీళ్ళండి. ఓకేనా? గ్లోబల్ స్టేటస్ ఆఫ్ బ్లాక్ సాయిల్స్ పేరిట ఏ సంస్థ 2022 డిసెంబర్ నెలలో నివేదికను విడుదల చేసింది? ఏ సంస్థ అంటే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. FAO గురించి మనం అలా డిస్కషన్ చేసుకోము. ఇది ఎక్కడ ఉంటుంది అంటే రోమ్ సిటీలో ఉంటుంది. రోమ్ అనగానే ఏ దేశం అంటే ఇటలీ దేశము. ఓకేనా? నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం మనము, వరల్డ్ ఫుడ్ డే అంటే ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు అంటే అక్టోబర్ 16వ తేదీన గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2022 డిసెంబర్లో ఏ 2 దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల పెంపుదలలో భాగంగా అసోంలో సిల్హేట్ సిల్చార్ ఉత్సవం తొలిసారిగా నిర్వహించారు? చూడండి, ఏ 2 దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల పెంపుదలలో భాగంగా అస్సాంలో సిల్హేట్ సిల్చార్ ఉత్సవం. చూడండి, సిల్చార్ సిల్హేట్ అనేది చికెన్ నెక్ ప్లేస్ అంటారండి. ఓకేనా? చికెన్ నెక్ ప్లేస్ అది ఎక్కడ ఉంటుంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. అంటే నార్త్ ఈస్ట్ ఇండియాకు అదేవిధంగా ఇండియాకు మధ్య కనెక్షన్ ఈ చికెన్ నెక్ అనే ప్లేస్ ఉంటుందండి. జనరల్గా దీని విడతానే 22 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే ఉత్తర భారతదేశం నుంచి అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలకు అంటే నార్త్ ఈస్ట్ కనెక్షన్ మధ్యలో ఉండే ప్లేస్ చికెన్ నెక్ అంటారండి. ఇది చూడండి, ఇది ఇండియా నేపాల్ బంగ్లాదేశ్ మధ్య ట్రై జంక్షన్గా ఉంటుంది. సో అక్కడ సిల్హేట్ సిల్చార్ ఉత్సవం ఎక్కడ జరిగి ఏ దేశాలు నిర్వహించాయంటే ఇండియా, బంగ్లాదేశ్. నెక్స్ట్, 2022 డిసెంబర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ప్రహారీ యాప్
ప్రహరీ యాప్ ఏ సైనిక సంస్థకు సంబంధించింది? బీఎస్ఎఫ్. బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్, 2022 డిసెంబర్లో ఏ రెండు దేశాల సైన్యాలు అగ్ని వారియర్ ఎక్సర్సైజ్, చూడండి అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ పేరిట మహారాష్ట్రలోని దేవ్లాలిలో, మహారాష్ట్రలోని దేవ్లాలి పేరు కూడా గుర్తుపెట్టుకోండి, దేవ్లాలి, మహారాష్ట్రలోని దేవ్లాలి సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి? ఏ రెండు దేశాలు అంటే ఇండియా, సింగపూర్ అండి. ఓకేనా, ఇండియా, సింగపూర్. ఏ ఆ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే అగ్ని వారియర్, చూడండి అగ్ని, అగ్ని వారియర్, అగ్ని వారియర్ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది అంటే ఇండియా మరియు సింగపూర్ దేశాల మధ్య. ఇందాకనే మనం డిస్కషన్ చేసుకున్నాం ఇండియా సింగపూర్ మధ్యలో పే నౌ, అదేవిధంగా యూపీఐ మధ్య అగ్రిమెంట్ జరిగిందని. నెక్స్ట్, వ్యాసెనార్ అరేంజ్మెంట్ అధ్యక్ష పదవి చేపట్టి ఏ రోజున భారతదేశం చేపట్టింది అంటే, చూడండి 2023 జనవరి 1, ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, వ్యాసెనార్ అరేంజ్మెంట్ అనేది ఇండియా 2017 చేరడం జరిగింది. ఇది కన్వెన్షనల్ వెపన్స్ యొక్క యూసేజ్ గురించి సంబంధించి, అంటే ఇక్కడ ఆయుధాల గురించి, క్షిపణుల గురించి, సింపుల్గా ఆయుధాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అగ్రిమెంట్లో ఇది కూడా ఒకటండి. న్యూ స్టార్ట్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం, అదేవిధంగా వ్యాసెనార్ అరేంజ్మెంట్ గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. రెండింటిలో ఒక బిట్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే, తప్పుగా రాసిన అంశాన్ని గుర్తించండి, తప్పుగా రాసిన అంశాన్ని గుర్తించండి, చూద్దాం. ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెర్రా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. కెనడా రాజధాని ఒటావా, కరెన్సీ కెనడియన్ రూపీ. ఖతర్ రాజధాని దోహా, కరెన్సీ ఖతర్ రియాల్. చైనా రాజధాని బీజింగ్, కరెన్సీ యువాన్. సో దీంట్లో ఒక ఆప్షన్ తప్పుగా ఉంది, అది కనుక మీకు తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.